హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అతి స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ నా కొత్తగా విజిట్ అయినట్టయితే ప్లీజ్ ఫస్ట్ నా వీడియోకు లైక్ చేయండి తర్వాత నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లును క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ ఓన్లీ నోటిఫికేషన్స్ మాత్రమే అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్ ఎస్బీఐలో క్లర్క్ పోస్ట్లు అనేది రిలీజ్ అయినాయి ఫ్రెండ్స్ అయితే ఇవి టోటల్గా చూసుకున్నట్లయితే ఐదు వేల పోస్టులు ఉన్నాయి అలాగే ఇవి అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఈ పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ నోటిఫికేషన్ ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పేమెంట్ వచ్చేసి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆన్లైన్లో మనము పేమెంట్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్రిమినరీ ఎగ్జామ్ వచ్చేసి జూన్ నెలలో ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ మన వెబ్సైట్ ఉంది కదా ఆ వెబ్సైట్ను క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు ఈ మొత్తం పోస్టులు ఇక్కడ భూపాల్ బెంగాల్ భువనేశ్వర్ మనకు కావాల్సింది హైదరాబాద్ అంటే తెలంగాణ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో టోటల్గా రెండు వందల డెబ్బై ఐదు పోస్టులు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు అందరు అప్లై చేసుకోండి అప్లై చేసుకొని ఈ ఎస్బీఐ క్లర్క్ జాబ్ను సాధించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఇయర్స్ నుంచే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఒకటి వరకు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీకి త్రీ ఇయర్స్ ఉండేది పీడబ్ల్యూడి వారికి టెన్ ఇయర్స్ పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వారికి పదిహేను పీడబ్ల్యూడీ ఓబీసీ వారికి పదమూడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెలెక్షన్ ప్రాసెస్ ఇది జస్ట్ వన్ అవర్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇక్కడ త్రీ సెక్షన్స్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమరికల్ అబిలిటీ రీజనలింగ్ అబిలిటీ మొత్తం హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఉంటుంది ఇది వన్ అవర్లో ఇప్పుడు సెకండ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే జనరల్ ఫినాన్స్ అవేర్నెస్ ఫిఫ్టీ మార్క్స్ క్వశ్చన్ ఫిఫ్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటుంది క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఫిఫ్టీ మార్క్స్ నెక్స్ట్ వచ్చేసి రియజరింగ్ అబిలిటీ కంప్యూటర్ ఆప్టిట్యూ యాభై మార్క్స్ ఉంటాయి యాభై క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది నెక్స్ట్ పే స్కేల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ పదిహేడు వేల తొమ్మిది వందల నుంచి ఉంటుంది ఇక కలపంగా మొత్తం ఇరవై ఐదు వేల వరకు శాలరీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీఎ ఎక్స్ఎస్ డిఎక్స్ఎస్ వారికి నీళ్ళు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి ఏడు వందల యాభై రూపాయలు అనేది ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి అప్లై కూడా అప్లై ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మనకు వెబ్సైట్ కనిపిస్తుంది కదా వెబ్సైట్లోకి వెళ్ళి మొత్తం ఫామ్ అనేది ఫిల్ అప్ సబ్మిట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్లుని క్లిక్ చేసుకోండి ఓకే బాయ్ జై జవాన్ జై హింద్